Are you ready? హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సంతోష్. మీరు చూస్తున్నారు సంతోష్ టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పబోయే టాపిక్ ఏంటంటే, మనకు ఎవరైనా కాల్ చేసినా ఒక్క సెకండ్లో మనం ఒక కాల్ హిస్టరీ టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనము తెలుసుకోవచ్చు ఫ్రెండ్. టోటల్ డీటెయిల్ అనేది ఎవరు ఎప్పుడు మనకు కాల్ చేశారు, మిస్డ్ కాల్ వచ్చినా మనకు, అవుట్ గోయింగ్ కాల్ మనం చేసినా, మనకు ఎవరైనా కాల్ చేసినా సరే, మెసేజ్ చేసినా సరే, ఒక్క నిమిషంలో మనము వాళ్ళ యొక్క కాల్ హిస్టరీని మొత్తం మనము పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ విధంగా తెలుసుకునే ఒక అద్భుతమైన యాప్ ఉంది ఫ్రెండ్స్, అదేంటో మనం తెలుసుకునే ముందు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కాని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, డిలేట్ అయిన కాల్స్ కూడా మనము ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. కాల్ హిస్టరీ మేనేజర్ అనే యాప్ని మీరు గూగుల్ ప్లేస్టోర్ ఓపెన్ చేసి, ఇక్కడ కాల్ హిస్టరీ మేనేజర్ అనే యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఫ్రెండ్స్. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఫ్రెండ్స్, మీరు అక్కడ నుంచైనా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత మీకు కొన్ని పర్మిషన్ అడుగుతుంది ఫ్రెండ్స్, ఆ పర్మిషన్ మీకు గ్రాండ్గా ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్ కాల్స్ అని, అవుట్ గోయింగ్ కాల్స్, ఇన్కమింగ్ కాల్, మిస్డ్ కాల్, ఈ విధంగా మీరు మిస్డ్ కాల్స్ ఒక హిస్టరీ ఇక్కడ మిస్డ్ కాల్ పైన టాప్ చేస్తే మీకు ఎవరెవరు మిస్డ్ కాల్ ఇచ్చారు అనేది పూర్తిగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది చూపెడుతుంది. డేట్తో సహా, టైమింగ్తో సహా పూర్తి ఇన్ఫర్మేషన్ మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే ఇన్కమింగ్ కాల్ కూడా ఎవరు చేశారనేది ఇక్కడ పూర్తిగా మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ అవుట్ గోయింగ్ కాల్స్ కూడా మనం ఎవరెవరికి చేశామనేది, ఎప్పుడు చేశాం, టైమింగ్తో సహా, డ్యూరేషన్, ఎంతసేపు మాట్లాడాము, పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ చూపెట్టడం జరుగుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ పైన కార్నర్లో సెకండ్ వన్ ఆప్షన్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. రైట్ సైడ్లో కార్నర్లో ఇక్కడ మనకు ఈ విధంగా వస్తుంది, దానిపైన ట్యాప్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ త్రీ ఆప్షన్ కనిపిస్తున్నాయి, మెయిల్, డన్, వ్యూ అని. డన్ పైన మీకు క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ ఎస్డి కార్డులో ఇది సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ వ్యూ అని కనిపిస్తుంది కదా, మీకు వ్యూ పైన నేను వ్యూ చేసి ఇప్పుడు కాల్ హిస్టరీ మొత్తం మీకు చూపెడతా చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా వ్యూ పైన మీరు ట్యాప్ చేసినట్లయితే కొన్ని ఆప్షన్ వస్తాయి. ఇక డబ్ల్యూపీఎస్ ఆఫీస్ దీంట్లో మీరు చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ విత్ రీడర్ అని, దీనిపైన కొన్ని అగ్రి దానిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మొత్తం కాల్ హిస్టరీ అనేది ఒక పీడిఎఫ్ ఫైల్ లాగా మనకి ఇక్కడ రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. మీకు వ్యూ చేసి చూపెడతాను. ఇక్కడ చూడండి ఎవరెవరు కాల్ చేశారు, మీకు కాల్ మొబైల్ టైప్తో సహా, అలాగే మొబైల్ నంబర్తో సహా. ఇక్కడ చూడండి కాల్ టైప్, అవుట్ గోయింగ్, ఇన్కమింగ్, మిస్డ్ కాల్, అలాగే టైమింగ్, డేట్తో సహా, డ్యూరేషన్తో. ఇక్కడ చూడండి ఎంతసేపు మాట్లాడారు అనేది కూడా ఇక్కడ మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా చూపెడుతుంది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఇక్కడ చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్, ఎవరెవరు కాల్ చేశారు, ఏందనేది ఇక్కడ చూడండి పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ చూపెడుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ డిలేట్ అయిన కాల్ హిస్టరీని కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎవరి మొబైల్లో అయినా సరే మీరు ఈ విధంగా చూసుకోవచ్చు. ఈ కాల్ హిస్టరీ మేనేజర్ అనే అప్లికేషన్ మీరు ఇన్స్టాల్ చేసి ఎవరెవరు కాల్ చేస్తున్నారు, ఎంతసేపు మాట్లాడారు అనేది మీరు ఇక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది చూసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఒక పీడిఎఫ్ ఫైల్ లాగా మనకు టోటల్ ఇన్ఫర్మేషన్, ఎవరు కాల్ చేశారు అనేది మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ రావడం జరిగింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నంబర్తో సహా, అలాగే డేట్, మొబైల్ నంబర్, మిస్డ్ కాల్, అవుట్ గోయింగ్ కాల్స్, డేట్, టైమింగ్, ఎంతసేపు మాట్లాడారు, ఏందనేది పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ దీని ద్వారా తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎవరి మొబైల్లో అయినా మీరు తెలుసుకోవాలంటే ఈ విధంగా ఈ కాల్ హిస్టరీ మేనేజర్ అనే యాప్ని మీరు ఇన్స్టాల్ చేసి ఈ విధంగా ఒక నిమిషంలో ఎవరు కాల్ హిస్టరీ అయినా పూర్తి డీటెయిల్ మీరు తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ కాని వాళ్ళు కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్క కనిపిస్తున్న బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు మెయిల్ ద్వారా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.